ఉస్తాది స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. ఇక ఇది మ్యాటర్, డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ చూద్దాం. రామ్ పూరి మాస్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉన్నది అనేది వీడియోలో అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2019 విడుదలైన స్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ నిలిచి రామ్ హీరోకి మంచి కలెక్షన్లు కెరీర్ పరంగా మంచి హిట్ ఇచ్చింది. అండ్ పూరికి కూడా కంబ్యాక్ అనుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత అయితే స్మార్ట్ శంకర్ తర్వాత అయితే చాలా ఫ్లాప్లు అయితే వచ్చాయి. ఇక ఫ్లాపులు ఎదుర్కొని మంచి సక్సెస్ ట్రాక్లో ఎక్కడానికి డబుల్ స్మార్ట్ శంకర్ అయితే ప్రయోగాత్మకంగా అయితే వచ్చింది. ఇక ఈ మూవీ హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మూవీ కాన్సెప్ట్ చూద్దాం. ముందు స్టోరీ లైన్ వెళ్ళిపోదాం. ఇక సంజయ్ దత్ దీనిలో విలనిజం. అండ్ ఇతని పేరైతే బిగ్ బుల్ అని చెప్పాలి. ఇక సంజయ్ దత్ ఒక ఇంటర్నేషనల్ డాన్గా ఎదగాలి అండ్ సామ్రాజ్యాన్ని అయితే చాలా పెద్ద చేయాలనేది ప్లాన్ లేస్తాడు. కానీ అనుకోకుండా తనకి బెయిన్ స్ట్రోమర్ వస్తుంది. ఇక 3 నెలల కంటే ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్తారు. దానికి అసలు చికిత్స లేదంటూ డాక్టర్లు కూడా చెప్పేస్తారు. కానీ ఎలాగైనా బతకాలని చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. అయితే బిగ్ బుల్ ఒక సైంటిస్ట్ని అయితే కలుస్తాడు. ఇక అదే దేశే పాండే. అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చు అనేది తనైతే ప్రయోగాత్మకం చేయడానికి అయితే రెడీ అవుతాడు. ఇకపోతే మెమరీ అయితే వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయాలంటూ చెప్తారు. ఇక ఇప్పటికీ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి స్మార్ట్ శంకర్ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటాడని తెలుసుకుని అండ్ స్మార్ట్ శంకర్ పట్టుకుని తనకి మెమరీ ట్రాన్స్ఫర్ చేయాలనేది డిసైడ్ అవుతారు. ఇక తర్వాత ఏం జరిగింది అండ్ స్మార్ట్ శంకర్ బిగ్ బుల్కి మారాడా అండ్ అసలు బిగ్ బుల్ ఎవరు, ఇక స్మార్ట్ శంకర్ తల్లిని చంపింది ఎవరు అనేది మూవీ కాన్సెప్ట్. ఇక ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలివేషన్ ఎక్కువ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మూవీ కాన్సెప్ట్ అయితే కరెక్ట్గా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇకపోతే ఇది మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారని చెప్పాలి. స్మార్ట్ శంకర్ మంచి కాన్సెప్ట్ మూవీ, దాన్నే తిప్పి తిప్పి కొట్టి డబుల్ స్మార్ట్ శంకర్గా తీయడమే జరిగింది. అండ్ ఇకపోతే దీంట్లో అయితే ఒక యాక్షన్ అండ్ కొంచెం మదర్ సెంటిమెంట్ తప్పించి మూవీలో అయితే హైలైట్స్ అయితే ఏమీ లేదు. అండ్ దీంట్లో అయితే రామ్ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తన మంచి క్యారెక్టరైజేషన్ పడినా బాగా చేశాడు. అండ్ ఎక్కువ దీంట్లో సంజయ్ దత్ కూడా మంచి విలనిజంలో బాగా కనిపించాడు. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ ఐడియా చాలా బాగుంది. పాయింట్ ఆఫ్ వ్యూ కొత్తగా ఉన్న దీనిలో తీయడంలో అయితే మన పూరి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అని చెప్పాలి. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ లాంటి హైప్ ఉన్న క్యారెక్టర్కి ఒక బలమైన ఎలివేషన్ పెడితే మాత్రం మూవీ అయితే డ్రామా బాగుంది అనిపించింది. కానీ దానికి ఎఫెక్ట్ అయితే మన పూరి పెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ ట్రయల్ చూస్తేనే చాలా వరకు అయితే ఆడియన్స్కి అంత అర్థమైపోయింది. ఇక నా వరకు కూడా చూస్తే నాకు కూడా అర్థమైపోయింది సరిగ్గా మూవీ తీయలేదనే. ఎందుకంటే తిప్పి తిప్పి కొట్టినట్టు అయితే అనిపించింది మూవీ. ఇక పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ఎందుకంటే విలనిజం బ్రెయిన్ పవర్ తీసి మన హీరో పెట్టడం, ఇక హీరో కూడా విలన్గా మారడం తర్వాత అండ్ తన హీరోకి హీరో తన తల్లిని చంపిన విలన్ చంపడలేదు అనే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మూవీ చూసి అర్థమవుతుంది. అండ్ హీరో ఇంట్రెస్టింగ్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వ్యూలకు ముందు వచ్చే ఫైట్స్ అండ్ తన బ్యాక్ తన గతాన్ని చెప్పడం కొన్ని కొన్ని చాలా బాగున్నాయి కొన్ని అయితే. కానీ చాలా వరకు అయితే ల్యాగ్ సీన్స్, స్లో నేరేషన్ అయితే ఉంది. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో హీరోయిన్ల మధ్య స్లో నేరేషన్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. హీరోయిన్ ఎందుకు ఉందో తెలియదు, అక్కడక్కడ వస్తుంది, లవ్ ట్రాక్ కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. అండ్ దీనిలో ఆలీది అయితే కొంచెం కామెడీ టైమింగ్ పడినా తన క్యారెక్టర్ అయితే ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. అంటే పెట్టాలనే పెట్టాడో లేదో కానీ మన పూరి ఎందుకు పెట్టాడు కూడా అర్థం కాదు. అండ్ సెకండ్ హాఫ్ కథ మాత్రం కాస్త వేగంగా ముందుకే సాగింది. అండ్ సంజయ్ దత్ అండ్ రామ్ పోదిన దగ్గర వచ్చిన క్లైమాక్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా అయితే మూవీ అయితే కొంచెం యాక్షన్తో అండ్ ఎమోషన్స్తో అలా తీసుకెళ్ళిపోయాడు మూవీ అయితే. అండ్ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే మూవీ అయితే ఓకే అనిపించింది. అండ్ మన ఛానల్ మూవీ రివ్యూస్ కావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరీ లేటెస్ట్